माजी मुख्यमंत्री चंद्रबाबू सొంత నియోజకవర్గంలోని శాంతిపురం మండల కేంద్రంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో భారీ స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అందించిన డ్రిప్ ఇరిగేషన్ ఏమైందని, పట్టు పరిశ్రమకు అందిస్తున్న 59% రైతులు ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారని, అదే విధంగా ఉద్యాన రైతులకు అందిస్తున్న గ్రీన్ హౌస్లు ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారని ప్రశ్నించారు. అధికారులకైనా రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రికైనా రైతు నివేదన లేకపోతే मुख्यमंत्री मुख्यमंत्री स्टालिन ఉన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచలేదు. పూర్తిగా 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 తగ్గించేస్తామని చెప్పి 9 రూపాయలు ఈ రోజు యూనిట్ కరెక్ట్ ఉంది. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు 2 రూపాయలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 రూపాయలు తీసి అప్పుగా అమ్ముతా ఉంది ఈ రోజు రైతుల కోసం. ఏ జగన్ మోహన్ రెడ్డి నాన్న రాజశేఖర్ రెడ్డి ఉచితంగా ఉద్దేశిస్తామంటే రైతులు కడుపు కొట్టి రైతులు దొరివేసి ఎంత మీట దగ్గర కూడా కరెంట్ మోటార్ దగ్గర నీళ్లు పెట్టించే గణత ఈ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఈ రోజు మీరు అన్ని ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం రైతు రతి ఇస్తే ఆయన ఆపేశారు. ఏ నరాన్ని రైతుల కోసం డిప్పిరిగా చూస్తే ఆయన ఆపేశారు. ఈ రోజు అందరి మీద కాలంలో 490 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 85% పూర్తి చేస్తే ఇంకా 14% కూడా చేతలేని చేత కాని సీఎం ఈ రోజు 14% మాట్లాడేసి చాలా మంది ఉన్నారు. నేను ఒకటే కొట్టున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు రైతుల కోసం ఇక్కడ మీటింగ్ వస్తే కొంతమంది ఆఫీసర్ చెప్పారంట, ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ గారు కానీ ఆర్ఐ కానీ విఆర్ఓ కానీ ఎవరన్నా కానీ ఇదే రాష్ట్రంలో పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని రైతుల్ని బెదిరిస్తూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎదురు ప్రసక్తి లేదు. कार्यक्रम इंदोल चाल मंदिर ट्राफि इकड़ स्तंभिंदे वाल मैं क्षमता सहक दूसरी प्रति आवेदन गतंद्रबाबुना मुख्यमंत्री आंध्र प्रदेश राष्ट्राने स्वर्णांध्र प्रदेश प्रपंच लेने विधा टेक्नोलॉजी इंट्रड्यूस व्यवसायानी अद्भुत अभिवृद्धि इकड पड़े पटल विदेश आगमति चयन कोसम कुछ पटना वर्ग एयरपोर्ट कटे
సామాన్యమైన విషయం కాదు కౌడి రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం రైతుల వైపు ఎంత దారుణంగా ఉందో అని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ విషయం కూడా ప్రతి ఒక్క చోట కూడా మీరు ప్రచారం చేయాలి ఇవన్నీ చేసారే ప్రజల్లో చైతన్యం